గారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్తుంది ముందుండి చూడండి మా ఓట్లన్నీ కూడా ఎలా పెరుగుతాయో చూడండి సెక్యులర్ పార్టీ అంటే ఆయన వ్యంగ్యంగా మాట్లాడే మీకు అర్థమై ఉంటుంది అంటే ఇప్పటి వరకు కూడా ఓవైసీ గారు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మీకు సపోర్ట్ చేస్తున్నారు అంటే పాత బస్తీలో వచ్చే వరకు మీరు వీక్ క్యాండిడేట్స్ పెట్టి వారు గెలిచేలాగా చేస్తారు అదే మిగతా నియోజకవర్గాల్లో ముస్లింస్ ఎక్కువ ఉన్నప్పటికీ వారి పార్టీకి ఎక్కువ ఓట్టు ఉన్నప్పటికీ వారు పోటీ చేయరు ఎందుకంటే దేశం మొత్తం పోటీ చేసే ఓవైసీ గారు తెలంగాణలో మాత్రం పోటీ చేయరు అది మీకు సపోర్ట్గా ఇప్పుడు దేశం మొత్తం మీద ఓవైసీ ఎక్కడ పోటీ చేసినా ఆయనకు బలం ఉన్న దగ్గరనే పోటీ చేసిన తప్పితే ఓవైసీ గారు ఎక్కడ పోటీ చేయాలో మనం నిర్ణయించలేం కదా కాంగ్రెస్ ఉన్నప్పుడు అట్లనే పోటీ చేసిండు అవును అంత చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా అట్లనే పోటీ చేసినాడు ఇవాళకి అట్లనే పోటీ చేస్తున్నాడు గెలిచే అవకాశాలు ఉన్న దగ్గర పోటీ చేయాలి వాళ్ళ అభిమతం ఏందో మనకు తెలియదు కదా ఒకటి రెండవది ప్రభాకర్ గారు కానీ ఏ బీజేపీ నాయకులైనా కానీ ఓవైసీని తిట్టకపోయినా లేకపోతే కేసీఆర్ గారిని తిట్టకపోయినా లేకపోతే ఇంకా నాయకుడిని తిట్టకపోయినా మైలేజ్ వచ్చే అవకాశం లేదు కాబట్టి మాట్లాడుతూనే ఉంటారు ఎవరిని తిట్టాలనేది వాళ్ళ ఇష్టం మూడవది నేను చాలా క్లియర్గా చెప్పాను గతంలో కూడా మీకు ఓ చర్చలో కూడా చెప్పినాను 2014 ముందు 14 అన్నారు 14 తర్వాత 18 అన్నారు 18 తర్వాత 23 అంటారు 23లో 28 చెప్తారు ఈ బూత్ ప్రణాళిక నాయకుల యొక్క వ్యవహారము లేకపోతే ప్లానింగు ఎగ్జిక్యూషన్ ఇవన్నీ కూడా గతంలో మాట్లాడారు ఇప్పుడు మాట్లాడతారు భవిష్యత్తులో కూడా వేరే వ్యక్తులు మాట్లాడుతారు ప్రభాకర్ గారు కాబట్టి ఇంకొకరు మాట్లాడతారు 100% ఐఎమ్ టెలింగ్ యూ ఇన్ 2023 ఐఎమ్ ప్రెడిక్టింగ్ ఇయర్ టుడే బై ఆల్ సడ్ అండ్ డన్ దే విల్ బి బిలో 5 సీట్స్ ఇన్ ది స్టేట్ ఇవాళ 2 ఇయర్స్ ముందంటున్నారు మరి అట్లా అమాయకత్వమా లేకపోతే మరొకటి అంటే దే ఇస్ ద క్యాలిక్యులేషన్ బైండ్ ఇట్ నేను చెప్తాను మీరు ఒక మాట అడిగినారు ఏమంటే చాలా వర్గాలు దూరం అయిపోయినాయి కదా కాంగ్రెస్ పార్టీకి లేకపోతే బీజేపీకి బీజేపీకి దూరం దగ్గర అనే పరిస్థితి లేదు కదా కాబట్టి అవన్నీ దగ్గరకు వస్తాయి ఏ వర్గాలండి ఎందుకు ఏ వర్గమైనా కానీ ఇవాళ టీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పోవడం కోసం రైతులు అనుకుందామా తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ వ్యవసాయం పండగ మీరు ఇక మళ్ళీ నేను లెక్కలు చెప్పదలుచుకోలేదు సమయం కూడా మీరు నాకు తక్కువ ఇచ్చారు కాబట్టి వ్యవసాయంలో జరుగుతున్న విషయం చూసినాం ఇరిగేషన్ చూసినాం పవర్ చూసినాం రైతులు అట్లా మనం మాట్లాడుకుందాం కాసేపు లేకపోతే విద్యార్థులు లేదా లేకపోతే కార్మికులు అనుకుందాం మహిళలు అనుకుందాం పోనీ ఇట్లా తీసుకోకపోతే బ్రతికే చూసుకుందాం కుల వృత్తులు అనుకుందాం నేతన్నల గీత కార్మికుల గొల్ల కుర్మల లేకపోతే ఏ లేకపోతే టోటల్గా కుల వృత్తులు చేసుకునేటువంటి ఏ రంగమైనా కానీ ఇవాళ కేసీఆర్ గారు అన్ని రంగాల్లో విప్లవాలు తీసుకొచ్చి వీళ్ళందరి సంపద పెంచుతూ ఉన్నారు కదా జాతీయ తలసరి ఆదాయం సగటులోనే మనం జాతీయ యావరేజ్కి డబుల్ ఉన్నాం తెలంగాణ అప్పుల్లోనా ఆస్తులు అప్పుల్లో కాదు తెలంగాణ తలసరి ఆదాయం అనేది జాతీయ యావరేజ్కి వీఆర్ డబుల్ క్లోజ్ టు అప్పుల్లో అన్ని రాష్ట్రాలు ఉంటాయి మీ మస్ట్ బి అరౌండ్ క్లోజ్ టు 10th పొజిషన్లో ఉండుంటాం అప్పులు లేకుండా రాష్ట్రాలు ఉండవు మీరు అప్పులనే ప్రతి వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది వీఆర్ బిలో ది ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ అంతకంటే ఎక్కువ ఉంటే ఏ ప్రభుత్వం ఒప్పుకోదు కదా వీఆర్ వెల్ విత్ ఇన్ అవర్ లిమిట్స్ కాబట్టి అప్పులు కాదు చూడాల్సింది కదా అసెట్ క్రియేషన్ చూడండి ఒక కాళేశ్వరం చూడగలిగినారు ఏదైనా రాష్ట్రం ఫర్ ద లాస్ట్ 7 ఇయర్స్ ఏ రాష్ట్రమైనా తీసుకోండి మీరు బీజేపీ పాలిత రాష్ట్రం కాంగ్రెస్ పాలిత రాష్ట్రం ఎవరైనా కానీ కాబట్టి అట్లా చూసుకున్నా కానీ మహిళలని రైతులని అట్లా తీసుకుంటే మీకు అవకాశం లేదు కుల వృత్తుల ద్వారా తీసుకుంటే అవకాశం లేదు అవకాశాల పరంగా తీసుకుంటే ఐటీ రంగం నుంచి మొదలుపెట్టి అడ్వాన్స్ టెక్నాలజీ వరకు తీసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు తీసుకుంటే మీకు అవకాశం లేదు ఏ వర్గమైనా తెలంగాణ ప్రత్యామ్నాయం మీకు ప్రత్యామ్నాయమైన క్వశ్చన్ లేదంటున్నాను నేను ఇది అందుకని టైం అండగానే సింగింగ్ యూ నేను ఊరికే చెప్పట్లేదు కదా ఏ వర్గం మాకు వ్యతిరేకంగా ఉంటే మీరు ప్రత్యామ్నాయం కావాలి భారతీయ జనతా పార్టీ ద్వారా పోయిన 7 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో నేను ఈ వర్గం బాగుపడింది పైన ప్రభుత్వం ఉంటే అన్న వాళ్ళని ఒకరు చూపించమని చెప్పండి ఇవాళ ఇంతకుముందు వీరయ్య గారు చెప్పినట్లు డీజిల్ పెట్రోల్ పెంచి ద్రవ్యోల్బణం పెంచి మీరు కూడా ట్యాక్స్ డీజిల్ పెట్రోల్ స్టేట్ ట్యాక్స్ కూడా ఇంచుమించు కేంద్ర ట్యాక్స్ స్టేట్ ఈజ్ ఎంటైటిల్ టు హ్యావ్ దేర్ ట్యాక్స్ అది తప్పితే ప్రత్యేకంగా మేమే ట్యాక్స్ లేట్లేదు కదా వాట్ ఈస్ ద సెంట్రల్ గవర్నమెంట్ డూయింగ్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది కదా చేయరు కదా కాబట్టి నేను చెప్పేది అంటే ద్రవ్యోల్బణం కంట్రోల్ లేదు వారు చెప్పినటువంటి కూరగాయల రేట్లు ఇవన్నీ చూస్తే ఇవాళ మధ్యతరగతి ప్రజల యొక్క నడి విరుస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అక్కడ లేనే లేదు అక్కడ వచ్చే అవకాశం అనేది లేదని వాళ్ళే గుసగుసలాడుతున్నారు చాలామంది నాయకులు జాతీయ స్థాయిలో బయటికి వెళ్ళిపోతూ ఉన్నారు ఇక్కడ ఏదో నిన్న మొన్న రెపరేపా అంటుంది ఏంటంటే ఈ చెప్పిన కదా మీకు లాక్డౌన్ తర్వాత సినిమా హాల్ ఓపెనింగ్ లాగా పరిస్థితి అని చెప్పేసి నా పాయింట్ ఏంటంటే ఒకటి నేను వీరయ్య గారికి చెప్పదలుచుకున్నాను వీరయ్య గారు మీరు సీనియర్ అనలిస్ట్ బీజేపీ తోటి కానీ ఇంకే పార్టీతో కానీ లాలూచి పడాల్సిన అవసరము టీఆర్ఎస్ పార్టీకి కానీ టీఆర్ఎస్ నాయకత్వానికి కానీ అవసరం లేదు అంశాల వారీగా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి మద్దత విభేదమా అనేటువంటి విషయం కేంద్రానికి సపోర్ట్ కానీ బీజేపీకి నేనేమంటున్నాను కేంద్ర ప్రభుత్వం ఇక్కడ మాది గవర్నమెంట్ జీ టు జీ గవర్నమెంట్ టు గవర్నమెంట్ పార్టీగా మేము చేసే పని చేస్తాము గవర్నమెంట్ కూడా అంశాల వారీగా ఇవాళ
రైతుల వ్యతిరేక చట్టాలు వస్తే ప్రభుత్వంతో విభజించినాము. ముఖ్యమంత్రి గారు ఇక్కడ మేమందరం వ్యతిరేకించినాము. రైతుల వ్యతిరేక చట్టాలు ఉంటే కూడా మా ప్రభాకర్ గారు చెప్పినారు ఇట్లా చేసుకో అట్లా చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రం మార్కెటింగ్ శాఖను కాపాడుకొని మొన్న యాసంగిలో కూడా ఒక పాయింట్ చెప్పినాడు సార్, 92 లక్షల టన్నులు కొని 17,300 కోట్ల రూపాయలు. పాయింట్ ఈజ్ ఏ వర్గం వీళ్ళ పోవాలి.